Good morning to one and all. Myself P. Rami Krishna from Department of Chemistry, CCRR College for Women, Eluru. Now coming to 3rd BSc 6th semester Chemistry Cluster Paper A3. Today my topic is RBC and WBC blood cell count. So first of all we know about how WBC is counted, that is WBC cell count. A total white cell count estimate the total of white cells in cubic millimeter of blood. So blood lo unnatvanti white blood cells ni in cubic millimeter lo teesukunnatlayite enni number of cells unnayo ikkada determine cheyadam jarugutundi. So main ga ee WBC cell counting anedi deniki useful anante ఇంపార్టెంట్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజ్. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడానికి తెలుసుకోవడానికి అది ఏ డిసీజ్ అని చెప్పేసి ఈ డబ్ల్యూబీసీ సెల్ కౌంటింగ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో దీస్ సెల్స్ ఆర్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్. సో దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్వాడింగ్ ఆర్గానిజమ్స్. సో మెయిన్గా డబ్ల్యూబీసీ సెల్స్ అనేవి దేనికోసం ఉపయోగపడుతున్నాయి అని అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ అండ్ ఏవైనా సరే ఆర్గానిజమ్స్ ఇన్వేడ్ చేయకుండా ఈ డబ్ల్యూబీసీ సెల్స్ అనేవి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కౌంటింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఒక డైల్యూటింగ్ ఫ్లూయిడ్ని తయారు చేసుకోవాలి. సో ద డైల్యూటింగ్ ఫ్లూయిడ్ చూడండి, డబ్ల్యూబీసీ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పెర్ఫార్మింగ్ ద డబ్ల్యూబీసీ కౌంట్. సో ల్యూకోసైట్ సెల్ కౌంట్స్ని చేయడానికి ఇక్కడ ఈ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ని తీసుకుంటాం. సో డబ్ల్యూబీసీ కౌంట్ చేసేటప్పుడు యూజ్ చేసేటటువంటి డైల్యూటింగ్ ఫ్లూయిడ్ ఏంటి అని అంటే టర్క్లస్ ఫ్లూయిడ్ని యూజ్ చేస్తాం. సో దాని యొక్క కంపోజిషన్ చూడండి, గ్లేషియలిస్టిక్ యాసిడ్ 9.5 ml తీసుకుంటాం, 1% సొల్యూషన్ ఆఫ్ మిథిలిన్ బ్లూ తీసుకుంటాం, అలాగే డిస్టిల్ వాటర్ 98 ml కూడా తీసుకుంటాం. సో అలాగే కౌంటింగ్ ఛాంబర్ను కూడా తీసుకుంటాం. ఆ ఛాంబర్లోనే ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ డబ్ల్యూబీసీని కౌంట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఛాంబర్ పేరు ఏంటి అని అంటే న్యూబార్స్ ఛాంబర్ అని అంటాం. సో ద డయాగ్రామ్ కూడా చూద్దాము. ఈ విధంగా ఉంటుంది న్యూబార్క్ కౌంటింగ్ ఛాంబర్ అనేది ఇలా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనకి కార్నర్స్లో ఉన్నటువంటి ఈ స్లైడ్స్లో ఈ 4 ways లో మనకి డబ్ల్యూబీసీ సెల్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఇన్ మిడిల్ కనుక తీసుకున్నట్లయితే ప్లేట్లెట్స్ అండ్ ఆర్బీసీ సెల్స్ యొక్క కౌంటింగ్ అనేది ఈ ఛాంబర్లో జరుగుతుంది. ఓకేనమ్మా, ఈ బ్రాడ్గా ఉన్నాయి చూసారు, ఈ కార్నర్స్లో మాత్రం డబ్ల్యూబీసీ సెల్స్ యొక్క కౌంటింగ్ అనేది జరుగుతుంది. మనకి ఇదంతా మైక్రోస్కోప్లో పెట్టాము అంటే ఈ ఛాంబర్ని తీసుకెళ్ళి మనం క్లియర్గా ఇదంతా అబ్జర్వ్ చేయొచ్చు. సో కౌంటింగ్ ఛాంబర్ ఇక్కడ చూడండి, హిమోసైటోమీటర్ అంటే ఈ హిమోసైటోమీటర్లోనే మనం ఇక్కడ ఈ వైట్ బ్లడ్ సెల్స్ని అంటే ఆ బ్లడ్ని తీసుకోవడం జరుగుతుంది. అక్కడ 0.5 వరకు మార్క్ ఉంటుంది, ఆ మార్క్ వరకు మనం తీసుకుంటాం, దాన్నే డబ్ల్యూబీసీ పిపిట్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు చూసాం కదా న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్ అని చెప్పేసి, దాన్ని ఇదే న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్ అనమాట. సో మెథడ్ చూడండి, ఇప్పుడు ఎలా కౌంటింగ్ చేస్తారు. సో యూజువల్లీ డబ్ల్యూబీసీ పిపెట్ ఆఫ్ హీమోసైటోమీటర్ డ్రా వెల్ మిక్స్డ్ వీనస్ బ్లడ్ బై క్యాపిలరీ అండ్ ఫిల్డ్ ఇల్లే స్మోక్. సో ఇక్కడ మనకి హీమోసైటోమీటర్ అని చూపించాను కదా, 0.5 cm అని ఉంది అని చెప్పేసి. సో ఆ డబ్ల్యూబీసీ పిపెట్ని తీసుకుంటాం, దాన్ని హీమోసైటోమీటర్ అని అంటాం, అందులో బ్లడ్ని డ్రా చేసుకుంటాము. సో అక్కడ మనకి డైల్యూటింగ్ ఫ్లూయిడ్ని టిల్ మార్క్ వరకు, మళ్ళీ అదే హీమోసైటోమీటర్లో డబ్ల్యూబీసీ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది, మళ్ళీ ఆ మార్క్ వరకు తీసుకుంటాం. అలాగే ఆ రెండింటిని ఫ్లూయిడ్ని బ్లడ్ మిక్సర్ని రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటాం బబ్లింగ్స్ అనేవి అవాయిడ్ అవ్వడానికి. అలాగే ఆ కౌంటింగ్ ఛాంబర్ తీసుకుంటున్నాం కదా, న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్, దాని మీద ఒక కవర్ స్ట్రిప్ని కూడా పెడతాం రైట్ ప్లేస్లో. సో ఇప్పుడు ఈ మిక్సర్ ఉంది చూసారు, హిమోసైటోమీటర్లో ఉన్నటువంటి ఈ మిక్సర్ని ఆ ఛాంబర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో మనం ఓవర్ఫ్లో అవ్వకుండా టేక్ కేర్ చేసుకోవాలి, వితిన్ ద ఛాంబర్లో ఉండేటట్టే చూసుకోండి. ఇఫ్ ఇట్ డస్ వాష్ అండ్ డ్రై ద ఛాంబర్ అండ్ కవర్ స్ట్రిప్ టు ద చార్జ్డ్ అగైన్. సో ఒకవేళ మనకి ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, దాన్ని ఆ పక్కన ఉన్న మొత్తాన్ని వాష్ చేసుకుని నీట్గా మళ్ళీ డ్రై చేసుకుని మళ్ళీ పైన కవర్ స్ట్రిప్ పెట్టుకుని అప్పుడు మనం కౌంటింగ్ అనేది చేయాలి. సో అలో ద సెల్స్ టు సెటిల్ టు ద బాటమ్ ఆఫ్ ద ఛాంబర్ ఫర్ 2 minutes. మనకి ఫ్లూయిడ్ మొత్తాన్ని ఆ ఛాంబర్లో న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్లో పెట్టిన తర్వాత 2 minutes అలా వదిలేయాలి. సో డస్ నాట్ గెట్ డ్రై అప్, ఒకవేళ ఫ్లూయిడ్ అనేది డ్రై అవ్వలేదు అనుకోండి, సో ఆ పెట్రీ డిష్ ప్లేస్ మనం పెడతాం అనమాట, ఏ వెట్ ఫిల్టర్ పేపర్ను పెడతాం దాని యొక్క బాటమ్ ప్లేస్లో. సో అక్కడ క్లియర్ ఆఫ్ ద డిష్ ఫర్ 2 minutes అనమాట మనకి మళ్ళీ. సో 2 minutes అలా ఉంచినట్లయితే మనకి ఆ క్లియర్గా సెల్స్ అనేవి ఆ ఛాంబర్లో ఉన్నాయి కనిపిస్తూ ఉంటాయి.
Sir, for counting clean the underpart of the chamber, if it is placed in a petri dish and place it on a stage of microscope. Ipdi dish undu chusare petri dish helping tho manu aa chamber ni teeskelli denlo pedtaamu anante microscope lo under the microscope pettaamu. So power object manaki ekkadaithe baa kanipistundo set chesukuntaamu. So manaki present and the outer most line can be counted. Outer most line lo unnatvanti cells ni maatrame count chesukuntaam. सो अलागे नंबर आफ सेल्स इन वन क्यूबिक मिलीमीटर आफ द ब्लड विधंगा कैलकुलेट चेस्तारु अनंटे फार्मुला चूडंडि सेल्स काउंटेड मनं तीसुकुन्नटुवंटि सेल्स काउंटेड इंटू ब्लड डैल्यूशन एंत चेसाम इंटू अलागे चांबर डेप्त एंत उंदि दा मोत्तान्नि डिवैडेड बै एरिया आफ चांबर काउंटेड नि काउंटेड तो मनं कैलकुलेट चेसुकुंटां इक्कड मनकि नंबर आफ सेल्स काउंटेड इंटू मनं ब्लड डैल्यूशन 20 चेसाम अनुकोंडि 20 बै चांबर डेप्त अनेदि एंत वस्तुंदि अनंटे 10/4 वेसुकुंटां अलागे नंबर आफ सेल्स काउंटेड इंटू 50 चेसुकुंटे वस्तुंदि इक्कड मनकि ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అలాగే నంబర్ ఆఫ్ సెల్స్ కౌంటెడ్ ఇంటూ 50 వేసుకుంటే మనకి ఇక్కడ సెల్ కౌంటింగ్ అనేది వస్తుంది సో మనం డైల్యూషన్ ఫ్యాక్టర్ ఎంత తీసుకున్నా ఇక్కడ 20 వేసుకున్నాం సో ఇక్కడ మనకి 0.5 పార్ట్స్ ఆఫ్ ద బ్లడ్ ప్రెజెంట్ ఇన్ 10 పార్ట్స్ ఆఫ్ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ సో ఇక్కడ మనకి 10 పార్ట్స్ ఆఫ్ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకున్నట్లయితే అందులో 0.5 పార్ట్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుంది అలా డైల్యూషన్ ఫ్యాక్టర్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎలా వస్తుంది 10 పార్ట్స్ ఆఫ్ ద డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకున్నాం కాబట్టి పై 10/0.5 చేసుకున్నట్లయితే 20 వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బిసి కౌంట్ సో దీనికి కూడా డైల్యూటింగ్ ఫ్లూయిడ్ ని యూస్ చేసుకుంటాం బట్ ఇదేంటి అంటే చూడండి దిస్ షుడ్ బి ఐసోటోనిక్ విత్ బ్లడ్ సో బ్లడ్ తో సిమిలర్ గా ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్బిసి సెల్స్ అనేవి హిమోలైజ్డ్ సెల్స్ కింద డివైజ్ అవు హిమోలైజ్డ్ అవలేవు అలాగే నార్మల్ సెలైన్ కెన్ బి యూస్డ్ బట్ ఇట్ మే కాజ్ క్రియేషన్ ఆఫ్ ఆర్బిసి అండ్ అలో రౌలియాక్స్ ఫార్మేషన్ ఇక నార్మల్ సెలైన్ యూస్ చేసుకుంటాయి ఆర్బిసి కౌంటింగ్ కి బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే అది కూడాను సో ఆర్బిసి యొక్క క్రియేషన్ అనేది జరగొచ్చు మనకి అక్కడ అలాగే రౌలియాక్స్ ఆర్బిసి సెల్స్ అన్ని కూడా కలిసిపోయి మనకి అక్కడ ఏం జరుగుతుందో ఒక రౌలియాక్స్ షేప్ లో ఆర్బిసి సెల్స్ అన్ని ఫామ్ అయిపోతాయి సో ఇక్కడ మనకి బ్లడ్ స్పెసిమెన్ ని బ్లడ్ శాంపిల్ తీసుకుంటాం కదా దాన్ని 1:200 రేషియోలో డైల్యూట్ చేసుకుంటాం విత్ ఆర్బిసి డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తో అలాగే అందులో ఉన్నటువంటి ఆ బ్లడ్ లో ఉన్నటువంటి సెల్స్ ని కౌంట్ చేసుకుంటాం అండర్ హై పవర్ ఎంత యూస్ చేసుకుంటాం మైక్రోస్కోప్ లో 40 ఆబ్జెక్టివ్ ని యూస్ చేసుకుని కౌంటింగ్ చాంబర్ హెల్పింగ్ తో ఆర్బిసి సెల్స్ ని కౌంట్ చేసుకుంటాం సో ఇందులో యూస్ చేసేటటువంటి ఫ్లూయిడ్ పేరు ఏంటి అంటే హ్యాన్స్ ఫ్లూయిడ్ అని అంటాం అలాగే డబ్ల్యూబిసి సెల్స్ ని కౌంటింగ్ లో యూస్ చేసేటటువంటి ఫ్లూయిడ్ టర్కస్ ఫ్లూయిడ్ అని అంటాం सो ई हैंड्स फ्लूइड यूज रिएजेंट्स मेर्क्युरी क्लोराइड 0.5 ग्राम्स अलग NaCl 1 ग्राम सोडियम सल्फेट 5 ग्राम्स डिस्टिल्ड वाटर 200 ml सो इन मेथड चूडी काउंटिंग मेथड सो इक 0.5 वरक मार्क एक्त आरबीसी पिपेट हिमोसाइटोमीटर चूसारा अरक मन ब्लड पिपेट आउट सो टिप क्लीन ऐसा डाइल्यूटेड फ्लूइड 10% मार्क वरक मैं फिल्म హ్యాన్స్ ఫ్లూయిడ్ ని ఈ 0.5 తీసుకున్నాం కదా మన తర్వాత 10% మార్క్ వరకు ఫిల్ చేసుకుంటా ఉంటాం అలాగే మొత్తాన్ని సొల్యూషన్ మొత్తాన్ని 3 మినిట్స్ షేక్ చేసుకుని చాంబర్ లోకి మనం పోర్ చేసుకుంటా ఉంటాం సో ఇక్కడ 400 ఆబ్జెక్టివ్ నీట్ ఇస్ స్మాల్ స్కేల్స్ ఉండేటట్టు చూసుకుంటాం ఆర్బిసి ని కౌంట్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ ఆర్బిసి కౌంటింగ్ చూడండి ఆర్బిసి కౌంట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సెల్స్ కౌంటెడ్ ఇంటూ డైల్యూషన్ ఫ్యాక్టర్ ఎంతైతే మనం చేసామో దాంతో మల్టిప్లై చేసుకుంటాం అలాగే డెప్త్ ఆఫ్ ద సెల్ తీసుకుంటాం బై ఏరియా ఆఫ్ ద కౌంటెడ్ తీసుకుంటాం సో ఇక్కడ డైల్యూషన్ ఎంత తీసుకున్నారు అంటే 200 డెప్త్ ఇన్ 10 మిల్లీమీటర్స్ లో తీసుకుంటాం 10 మిల్లీమీటర్స్ తీసుకున్నట్లయితే 200 డెప్త్ తీసుకుంటాం అలాగే ఏరియా కౌంటెడ్ తీసుకున్నట్లయితే 80/400 వేసుకుంటాం సో మనం ఇక్కడ తీసుకున్నది 400 ఆబ్జెక్టివ్ యూస్ చేసుకున్నాం అలాగే 80 స్మాల్ స్కేల్ కాబట్టి 80/400 చేసుకున్నట్లయితే ఏరియా కౌంటెడ్ వస్తుంది అది 1/5 స్క్వేర్ సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ సెల్స్ ఇంటూ డైల్యూషన్ ఎంత అనుకున్నాం 200 డైల్యూషన్ చేసుకున్నాం కాబట్టి ఇంటూ డెప్త్ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ 10 మిల్లీమీటర్స్ చేసుకున్నాం కాబట్టి 10/1/5 స్క్వేర్ సెంటీమీటర్స్ చేసుకున్నట్లయితే మొత్తం మనకి నంబర్ ఆఫ్ సెల్స్ కౌంటెడ్ ని దేంతో మల్టిప్లై చేసుకుంటాం 10000 తో మల్టిప్లై చేసుకుంటాం सो ये आरबीसी सेल्स काउंटिंग अने सिम्टम्स तक्कुवगा उंटुंदी अंटे एनीमिया कंडीशन वच्चिनप्पुडु चाला तक्कुवगा उंटुंदी ब्लडलेस डिजीज वच्चिनप्पुडु तक्कुवगा उंटुंदी अलागे पॉलीसाइथेमिया कंडीशन वच्चिनप्पुडु अंटे नंबर आफ् आरबीसी सेल्स एक्कुवगा उंटायि अन्नमाट ई कंडीशन अटुवंटि टाइम लो आ सिम्टम्स उन्नप्पुडु मनकि आरबीसी सेल काउंटिंग अनेदि एक्कुवगा उंटुंदी ओकेनम्मा इक्कडि वरकु मीकु डब्ल्यूबीसी अंड आरबीसी सेल्स काउंटिंग प्रोसीजर अयिंदी
నెక్స్ట్ అనదర్ టాపిక్ ఏంటి అని అంటే బ్లడ్ గ్యాస్ అనలైజర్ అని అంటాం, దాన్ని ఏబీజీ టెస్ట్ అని అంటాం. సో మెయిన్గా ఈ ఏబీజీ టెస్ట్ ఏంటి అని అంటే ఏబీజీ మీన్స్ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్ అన్నమాట. దేనికోసం ఈ టెస్ట్ని చేస్తారు అని అంటే దేన్ని మెజర్ చేయడానికి అని అంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ CO2 ఇన్ బ్లడ్ యాజ్ వెల్ యాజ్ ద ఎసిడిటీ ఆఫ్ ద బ్లడ్ని మెజర్ చేయడానికి ఈ ఏబీజీ టెస్ట్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ CO2 బ్లడ్లో ఎంత ఉంది, అలాగే ఎసిడిటీ ఆఫ్ బ్లడ్ అనేది ఎంత ఉంది మెజర్ చేయడానికి బ్లడ్ గ్యాస్ అనలైజర్ టెస్ట్ని యూజ్ చేస్తాం. సో అలాగే బ్లడ్ గ్యాసెస్ని అలాగే ఆర్టీరియల్ బ్లడ్ని యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ వీనస్ బ్లడ్ అనమాట. ఎందుకని ఆర్టీరియల్ బ్లడ్ని యూజ్ చేస్తామంటే, అంటే ఆర్టీరియల్ బ్లడ్ అంటే ఏంటి, అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ చేస్తుంది, అది మెయిన్గా ఫౌండ్ ఇన్ వీన్స్. సో హార్ట్కి లెఫ్ట్ ఛాంబర్స్లో అది సప్లై చేస్తుంది, ఆర్టీరియల్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఆర్టీరియల్ బ్లడ్ యొక్క కలర్ తీసుకున్నట్లయితే బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది, అదే వీనస్ బ్లడ్ కనుక తీసుకున్నట్లయితే డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. అది రెండింటికి డిఫరెన్స్. ఆర్టీరియల్ బ్లడ్ అనేది బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది, వీనస్ బ్లడ్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆర్టీరియల్ బ్లడ్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకని అది ఆ బ్లడ్ అనేది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి మనకి అక్కడ హార్ట్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఆర్టీరియల్ బ్లడ్ని ఏబీజీ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో దీన్నే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలసిస్ అని అంటాం. సో మెయిన్గా దిస్ టైప్ ఆఫ్ అనాలసిస్ ఇవాల్యుయేట్స్ హౌ ఎఫెక్టివ్లీ ద లంగ్స్ ఆర్ డెలివరింగ్ ఆక్సిజన్ టు ద బ్లడ్ అండ్ హౌ ఎఫిషియెంట్లీ దే ఆర్ ఎలిమినేటింగ్ CO2 ఫ్రమ్ ఇట్. సో మనకి ఇక్కడ ఆర్టీరీస్ చేసే పని కూడా అదే. మెయిన్గా ఇది ఏంటి అని అంటే లంగ్స్ అనేవి ఏ విధంగా ఆక్సిజన్ని బ్లడ్కి సప్లై చేస్తున్నాయి, అలాగే ఏ విధంగా CO2ని ఎలిమినేట్ చేస్తున్నాయి అని చెప్పేసి దాని యొక్క ఎఫెక్టివ్నెస్ని తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. So in this analysis also reveals how well the lungs and kidneys interact for maintaining normal blood pH. So lungs and kidneys యొక్క normal pH ని blood pH ని maintain చేయడానికి కూడా ఈ ABC test ని యూజ్ చేస్తాం. The acid based components of arterial blood gas analysis provide information of kidney function. Arterial blood gas ని తీసుకుంటాం కదా, బ్లడ్ ని తీసుకుంటాం కాబట్టి మెయిన్గా దాన్ని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, కిడ్నీ ఫంక్షన్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది అన్నమాట. సో అంతేకాకుండా ఈ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలసిస్ వల్ల ఏమేమి తెలుసుకోవచ్చు అని అంటే యూజ్డ్ టు అసెస్ డిటర్మైన్ ఆర్ ఎస్టిమేట్ అడెక్వసీ ఆఫ్ ఆక్సిజనేషన్. సో అంటే ఆక్సిజన్ అనేది ఎంత సప్లై అవుతుంది, అలాగే దాని యొక్క డిటర్మినేషన్ గురించి యూబీజీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ అండ్ బ్రీతింగ్ అనేది ఎలా ఉంటుంది, వెంటిలేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ బిట్వీన్ లంగ్స్ అండ్ ద అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రీతింగ్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అంతా కూడా ఏబీజీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే యాసిడ్ బేస్డ్ స్టేట్స్ని తెలుసుకోవచ్చు. సో బై మెజరింగ్ ఎలా అంటే రెస్పిరేటరీ అండ్ నాన్ రెస్పిరేటరీ కాంపోనెంట్స్ని బట్టి యాసిడ్ బేస్డ్ స్టేట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఈ ఏబీజీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సో డిస్క్రిప్షన్ చూడండి. సో మెయిన్గా బ్లడ్ గ్యాస్ అనాలసిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆన్ బ్లడ్ ఎస్టిమేట్ అప్టైన్ ఫ్రమ్ యాన్ ఆర్టరీ. సో దిస్ అనాలసిస్ ఈజ్ పెర్ఫార్మ్డ్ టు మెజర్ అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద ఆక్సిజన్ అండ్ CO2 ఇన్ బ్లడ్ యాజ్ వెల్ యాజ్ ద ఆక్సిజన్ కంటెంట్, బైకార్బోనేట్ కంటెంట్ అండ్ బ్లడ్ పిహెచ్. ఇంతకు ముందు వచ్చింది ఈ పాయింట్ ఆల్రెడీ. సో ఈ ఏబీజీ అనాలసిస్ అనేది మెయిన్గా దేనికోసం, సో ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ CO2 యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఆక్సిజన్ కంటెంట్ బ్లడ్లో ఎలా ఉంటుంది, బైకార్బోనేట్ కంటెంట్ గురించి, బ్లడ్ యొక్క పిహెచ్ గురించి తెలుసుకోవచ్చు. సో ఆక్సిజన్ ఇన్ ద లంగ్స్ ఈజ్ క్యారీడ్ టు ద టిష్యూస్, అంతే కదా లంగ్స్ నుంచి టిష్యూస్కి ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది త్రూ ఈ బ్లడ్ స్ట్రీమ్. బట్ ఓన్లీ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ దిస్ ఆక్సిజన్ యాక్చువల్లీ గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఆర్టీరియల్ బ్లడ్లో మాత్రం స్మాల్ పోర్షన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయింది. సో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ ఆర్టీరియల్ బ్లడ్ డిపెండ్స్ అపాన్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఆర్టీరియల్ బ్లడ్లో డిపెండ్ అయ్యింది ఎలాగా అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ద ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ఆక్సిజన్ గ్యాస్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద ఆర్టరీస్. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటి, సో ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ద ఆక్సిజన్ గ్యాస్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద ఆర్టరీస్ని పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద ఆక్సిజన్ అని చెప్పుకోవచ్చు. ఆర్టరీస్ వాల్స్ మీద ఎంత ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది, ఎంత ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ డెవలప్ అవుతుందో తెలుసుకోవచ్చు. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ యాక్చువల్లీ ఇండికేట్స్ హౌ మచ్ ఆక్సిజన్ ద లంగ్స్ ఆర్ డెలివరింగ్ టు ద బ్లడ్. సో ఈ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే లంగ్స్ అనేవి ఎంత ఆక్సిజన్ బ్లడ్కి డెలివర్ చేస్తున్నాయి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్కి ఎలా రిలీజ్ చేస్తున్నాయి, యాజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ సెల్ మెటబాలిజం జరిగినప్పుడు CO2ని ఏ విధంగా రిలీజ్ చేస్తున్నాయి.
సో అంతేకాకుండా ఈ పార్షియల్ ప్రెషర్ అనేది ఇంకా దేనికోసం యూజ్ అవుతుంది అని అంటే లంగ్స్ అనేవి ఏ విధంగా CO2ని ఎలిమినేట్ చేస్తాయో కూడా దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో దీస్ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయి, లైట్ వెయిట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ద రిఫరెన్స్ బుక్స్ తీసుకున్నట్లయితే వీటికి కాంప్రిహెన్సివ్ మెడిసినల్ కెమిస్ట్రీ ఎడ్ కార్విన్ హాన్స్ వాల్యూమ్ 5 సిరీస్, అలాగే పెర్మన్ ప్రెస్, అలాగే జీ ఇన్స్టాగ్రామ్ ద మెథడ్స్ ఆఫ్ ఆర్గానిక్ ఎలిమెంటల్ మైక్రో అనాలిసిస్ అదర్స్ చాప్మన్ అండ్ హౌ. So thank you all.